யாரு குறுக்கு வரா நீங்க போயிட்டே இருக்கணும். அம்மா சைடுல மாமா ராணிமா ராணிமா சிவா பக்தி சேனல் முரளி ஓட 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 டைம் லேட் மேடம் டைம் லேட் இப்போ டைம் லேட் பைக் வல்ல வரீங்க மாமா வா போ போ கேமரா பக்கத்துல கண்ணா உள்ள ரெண்டு வா வா తొమ్మిది రోజుల పాటు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చివరి రోజు ఎంతో ముఖ్యమైనటువంటి పంచమి తీర్థంలో పుష్కరణిలో చక్ర స్నానం కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దానికంటే ముందు ప్రతి సంవత్సరం చేసే విధంగా ఇవాళ కూడా తిరుమల నుంచి అమ్మవారికి సరే తీసుకెళ్ళడం సాంప్రదాయబద్ధంగా అయితే ఆనవాయితీగా కొనసాగుతూ ఉందో ఆ కార్యక్రమం ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉదయం రెండున్నర ప్రాంతంలో సుగంధి ద్రవ్యాలు కలిగినటువంటి పరిమళం దాని విమాన ప్రకారంలో ప్రదక్షిణ చేసి స్వామివారి వక్షస్థలం లక్ష్మికి ప్రత్యేకమైన అభిషేకాలు అచ్చుకస్వాములు ఆగముక్తంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తులసి ఆభరణాలు వస్త్రాలు పసుపు కుంకుమ ఇవన్నీతో ఈసారిని నాలుగు మాడా వీధిలో ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడ నుంచి కాలి నడకన తిరుపతికి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ కోమలమ సత్రం ఆ తర్వాత పసుపు మంటపానికి చేరుకున్నప్పుడు అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అక్కడ నుంచి మళ్ళీ అర్చక స్వాములు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా అమ్మవారి పుష్కరిణి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఉదయం దాదాపు 11:42 శుభముహూర్తంలో చక్రస్నానం కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. పాల్గొనే భక్తుల కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి వేలాది మంది భక్తులు తిరుపతి చేరుకోవడం జరుగుతూ ఉంది. వారి కోసం అన్న ప్రసాదాలు అదేవిధంగా మరుగుదొడ్లు ఇవన్నీ ఇంజనీరింగ్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 40 ఫుడ్ కౌంటర్స్, 314 మరుగుదొడ్లు, అదేవిధంగా శ్రీవారి సేవకులు ఎంతమంది స్టాఫ్ డెప్యూటేషన్, కావాల్సినటువంటి సెక్యూరిటీ స్టాఫ్, అక్కడ వంతి బందోబస్తు వస్తున్నటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఎక్కడెక్కడ హడబడి లేకుండా సమయం పాటిస్తూ అమ్మవారి పుష్కరణలో స్నానం చేసుకొని అమ్మవారి కృపకటాక్షలు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము.